Nation is moving towards 50% reservations, sir, but you are not implementing in the press club. That's for Srinivas Reddy, sir. I said the nation is moving towards 50% reservation, but not even 30% is implemented here. Revan's ready, sir. You're the only lady in the audience. Yeah, so that should have made given an opportunity. I know, and we still didn't get an opportunity. And you almost answered all the questions. Please. But nevertheless, KTR has has ridiculed your corruption charges on Kaleshwaram and said that when the project is of 80,000 crores, how can there be lakhs of crore corruption? And he's termed you as Telangana Pappu and Rahul Gandhi as a nation's Pappu. What is your reaction? కాగ్ నివేదిక ఇచ్చింది. కాగ్ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టును 1,51,000 రూపాయలకు అంచనాకు వచ్చింది. ఇప్పటి వరకు 1,02,000 రూపాయలు ఖర్చు పెట్టిందని స్పష్టంగా ఇచ్చింది. ఇదే కాకుండా 9,80 దగ్గరనే ప్రాజెక్టు నిర్మించనుంటే 63,500 ప్రాజెక్టు పూర్తయితుండే. ఈ ప్రభుత్వం విధానాల లోపం వల్ల, అవినీతి వల్ల దీని కాస్టు 151,000 పెరిగింది. మొత్తం 56 పనులు ఉంటే 11 పనులు పూర్తి చేశారు, మిగతా వాటిని పూర్తి చేయలేదని కూడా కాగ్ నివేదిక ఇచ్చింది. ఆడిట్ రిపోర్ట్ అట్లున్నప్పుడు ఆయన బుకాయించడానికి మాట్లాడితే మేము ఏం చెప్తాం? వాళ్ళు ప్రభుత్వం ఒక నివేదిక, ప్రగతి నివేదిక అని ఇచ్చిన, అందులో ఎంత రాసినో చూడండి. సో వాళ్ళు కరప్షన్ని కప్పిపుచ్చుకోవడానికి నెంబర్ గేమ్ మాట్లాడుతున్నా, అంటే 1,00,000 కాలేదు 80,000 తిన్నామని చెప్తుండా. పోనీ అదన్నా చెప్పమనుంది. రెండవది, నిజంగానే నేను కందిపప్పు, మా కొడంగల్లో తాండూరులో పండే కందిపప్పు ప్రపంచానికి పేరు తెచ్చింది. చాలా ప్రోటీన్ ఫుడ్, చాలా మందికి ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. సో నేను కందిపప్పు, నేను కొడంగల్ బిడ్డను, నేను కందిపప్పు, నా ప్రాంతంలో పండే పంట, నా భూమిలో పండే పంట కందిపప్పు, నేను కందిపప్పు. పాపం కేటీఆర్ గన్నేరు పప్పు, ఎవడు తిన్నా సస్తాడు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరికీ పెట్టేది ముద్దపప్పు, కందిపప్పు. సో ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే మీరు కందిపప్పును ముద్దపప్పును తీసుకోండి, మీరు బ్రతకుండాలంటే గన్నేరు పప్పు లాంటి కేటీఆర్ను ఇంటికి పంపించండి. కృష్ణవేణి, బీఆర్కే న్యూస్, కృష్ణవేణి. సార్, నేను ఎప్పుడు కేటీఆర్ గురించి క్వశ్చన్ చేసినా మీరు ఒకటి అంటారు, యుఎస్లో వాష్రూమ్స్ కడుక్కునేవాడు అని. ఒక మనిషి గురించి డిఫెండ్ చేసుకోవాలంటే ఒక కించపరచాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అన్నట్టుగానే మామూలు మనిషి ప్రాణానికి కేసీఆర్ ప్రాణానికి దెర్ ఇస్ నో డిఫరెన్స్, అలాగే వాష్రూమ్ కడిగే వాళ్ళ ఓటుకి పొలిటీషియన్ ఓటుకి కూడా దెర్ ఇస్ నో డిఫరెన్స్. అంటే ఒకవేళ వాష్రూమ్ కడిగే వాళ్ళ ఓట్లను రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయరా? ఇప్పుడు మీరు ఆ ప్రశ్న అంతకంటే ముందు జరిగిన చర్చను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన ఏమంటాడంటే, నేను అమెరికాలో ఐటీ నిపుణుడిగా ప్రతి నెల 10,00,000 రూపాయల జీతం చేసేవాడిని, త్యాగం చేసి నేను తెలంగాణకు వచ్చిన, నా త్యాగాన్ని మీరు గుర్తించండి, రాష్ట్రాన్ని దోసుకొనివ్వండి అని ఆయన చెప్తున్నాడు. నేను అన్న అయ్యా, నువ్వు ఐటీ నిపుణుడు కాదు, పాడు కాదు, బాత్రూమ్లు కడిగేటోని, అది కూడా గౌరవప్రదమైన వృత్తే. కాకపోతే ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఏదో తెలంగాణను మొత్తం దొయ్యాలనుకుంటున్నావు కదా, ఇది తప్పు. 6-point formula కానీ 6-10 GO కానీ ఏం చెప్తుంది? ఇక్కడ చదువుకున్న వాడికి ఇక్కడ ఉద్యోగం ఇవ్వాలి, అది చెప్పరాశి అయినా కలెక్టర్ అయినా. కేటీఆర్ అనేవాడు ఇక్కడ చదువుకోలేదు, అతను గుంటూరులో విజ్ఞాన్ కాలేజీలో చదువుకున్నాడు, ఆ తర్వాత పూణాలో చదువుకుండి ఆ తర్వాత అమెరికాకు పోయాడు. సో ఏ రకంగా కూడా తెలంగాణలో ఒక చిరు ఉద్యోగానికి కూడా కేటీఆర్కి అర్హత లేదు. వాళ్ళ తండ్రి కేవలం ముఖ్యమంత్రి అవ్వడం వల్ల తనకి అన్నీ వచ్చినాయి. మిగతా కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతారు. జవహర్లాల్ నెహ్రూ గారు బతుకున్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఏ పదవి తీసుకోలేదు. ఇందిరాగాంధీ గారు బతుకున్నంతకాలం రాజీవ్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలేదు. రాజీవ్ గాంధీ గారు బతుకున్నంతకాలం సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక బాధ్యతను నెరవేర్చిండ్రు. ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఎంపీలు ఉన్నా కూడా 15 ప్రభుత్వం ఉన్నా మంత్రి తీసుకోలేదు, ప్రధానమంత్రి తీసుకోలేదు, రాష్ట్ర మంత్రి తీసుకోలేదు, ఏది కూడా తీసుకోలేదు. వాళ్ళ త్యాగం. కేసీఆర్ కుటుంబము, కేసీఆర్, నేను మా ముస్లాం ఆమె వండిపెడితే నేను తినిపెట్టి తెలంగాణ ఉద్యమం చేస్తాను, మా పిల్లలు అమెరికాలో ఉండరు అన్నారు. మా కుటుంబం రాజకీయాలకు రాదని ఆయన చెప్పిండు. ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా ఆయన కుటుంబం అంతా ఎట్ ఏ టైం ఎమ్మెల్యేలు ఆయన ఓకే, ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఎనీవన్. ఆయన సీట్ ఇచ్చిండు, అది పార్టీ అయినది కాబట్టి బీఫామ్లు ఇచ్చిండు, ప్రజలు ఎన్నుకున్న అంతవరకు నేను ఒప్పుకుంటాను, నేనేం దాని మీద చర్చ చేయదలుచుకో. మంత్రి పదవి ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి ప్రిరాగేటివ్. మంత్రులను నియమించుకునే అధికారము ముఖ్యమంత్రి గారి యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని కులపళ్ళకు, కుటుంబ సభ్యులకు మాత్రమే ఉపయోగించిండు. అక్కడ సోషల్ జస్టిస్ లేదనేది ఒకే సామాజిక వర్గం 18లో 4 తీసుకోరు.
మొత్తం 50% ఉన్న బీసీలకు 3 ఇచ్చిండ్రు. ఇది ఎట్లా చూస్తారు? అందుకే మేము చెప్పింది కుటుంబ పాలన అనేది ఇతరులను పోల్చేటప్పుడు కుటుంబ పాలన ఉండదని కేసీఆర్ చెప్పిండు. కానీ మొత్తం కుటుంబం అంతా పాలనలోనే ఉన్నారు. ఓడిపోతే కూడా ప్రజలు తిరస్కరిస్తే కూడా మళ్ళీ పదవి ఇచ్చిండు. అందుకే ఈ చర్చలు రెండు జరుగుతున్నాయి. ఒకటి, కేటీఆర్ పెద్ద అమెరికాలో సాఫ్ట్వేర్ నిపుణుడు కాదు, ఆయన అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎలగబెట్టలేదు, ఆయన చేసిన పని ఏందో చెప్పినా. రెండవది, కుటుంబ పాలనకు వచ్చినప్పుడు ఇదే చెప్తున్నాం, ఇక్కడ తాగాలు ఉన్నాయి, అక్కడ భోగాలు ఉన్నాయి. ఇది రెండు విషయాలు. లాస్ట్ క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారు, 2018 ఎన్నికల్లో అధికారం వస్తుందనే విశ్వాసంతో ఉన్నారు కానీ పొందలేకపోయారు. 2023 విశ్వాసాన్ని ఎలా, ఏం మార్పు వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో ఏం వచ్చింది? జనరల్ మార్పుకు మీ విశ్వాసానికి, అధికారానికి వస్తామన్న విశ్వాసానికి ఏం కారణం? 2001 నుంచి 2014 వరకు రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళను విలన్లుగా చిత్రీకరించి వీళ్ళను పంపిస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు ఉపాధి వస్తుందని ప్రజల్ని ఒక ఎమోషన్తో క్యారీ చేసిండు. కేసీఆర్కి ఒక గుడ్ విల్ ఉండే, 2014 గెలిచిండు. 2018 వచ్చేవరకల్లా పార్టీలను చీల్చడమే కాకుండా తెలుగుదేశం పార్టీతో జరిగిన పొత్తును నేను కష్టపడి పొలిమేర్లు దాటించిన, మళ్ళీ ఆ కొరివిదయ్యాలను మళ్ళీ ఇక్కడ తీసుకొస్తుండు, ఇక నుంచి భవిష్యత్తులో తెలంగాణ ప్రజల నిర్ణయాలు అమరావతి నుంచే జరుగుతాయని చెప్పి ప్రజలలో నిగూఢమైన తెలంగాణ స్ఫూర్తిని, తెలంగాణ యొక్క ఉద్యమాన్ని మళ్ళీ నిద్రలేపి కేసీఆర్ గారు రాజకీయ ప్రయోజనానికి వాడుకున్నాడు. తనకు అప్పటి వరకు 5 సంవత్సరాల పరిపాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు, చేసిన అభివృద్ధి చూపించడానికి ఏమీ లేదు. సడన్గా తనకు ఒక ఆయుధం దొరికింది మాట్లాడడానికి. ఆ ఆయుధాన్ని తీసుకొని మిగతా అంశాలు చర్చ జరగకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళిండు. పొత్తు వల్ల లాభమా నష్టమా అనే దాని మీద నేను విశ్లేషిస్తలేను. చంద్రశేఖరరావు గారికి మాట్లాడడానికి, విమర్శించడానికి ఒక అవకాశం దొరికింది. దాంతో చంద్రశేఖరరావు గారు ఆ ఎన్నికలలో ప్రయోజనం పొందిండు. అయితే ప్రతి మనిషికి, ప్రతి బ్రాండ్కు ఒక గుడ్ విల్ ఉంటుంది, ఒక బ్రాండ్ ఈక్విటీ. చంద్రశేఖరరావు 14 సంవత్సరాలు 2001 నుంచి 2014 వరకు చేసిన ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత ఇచ్చిన హామీలు కావచ్చు, ఒక గుడ్ విల్ ఉండే చంద్రశేఖరరావుకి. ఈ 10 సంవత్సరాలలో గుడ్ విల్ అనేది 0 అయ్యింది, మైనస్లోకి పోయింది. ఇప్పుడు సోనియా గాంధీ గారికి ఇన్ని కష్టాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారు. కాబట్టి మనం ఒక అవకాశం ఇవ్వాలనే గుడ్ విల్ ఈరోజు ప్రజలలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీగా కేసీఆర్ దగ్గర ఉన్న అధికారం కానీ, మనీ కానీ, మానిపులేషన్ కానీ, మజిల్ పవర్ కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు, నేను ఒప్పుకుంటాను. అందులో కేసీఆరే బలవంతుడు, కానీ ప్రజలే నిర్ణయించుకున్నారు కేసీఆర్ను ఓడించాలని. సో ప్రజలు కేసీఆర్ను ఓడించాలనుకున్నప్పుడు ప్రత్యామ్నాయం ఎవరని ప్రజలు చూసినప్పుడు, ఒక సమయంలో బీజేపీ కూడా ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందేమో అన్న ఒక అపోహ కలిగింది. ఇప్పుడు ఆ అపోహలు పటాపంచలైపోయినాయి. రాజకీయాలలో రెండే రెండు పార్టీలు ఎన్నికల క్షేత్రంలో ఉన్నాయి. ఒకటి టీఆర్ఎస్ కూటమి, రెండు కాంగ్రెస్ కూటమి. టీఆర్ఎస్ కూటమిలో బీజేపీ, ఎంఐఎం ఉన్నది. కాంగ్రెస్ కూటమిలో పెద్దలు కోదండరామ్ గారు, కలిసి వస్తే కమ్యూనిస్టు సోదరులు, మిగతా సంఘాలు, న్యూ డెమోక్రసీ లాంటి వాళ్ళందరూ కూడా ఇటువైపు నించున్నారు. సో వైరిపక్షాలు స్పష్టత వచ్చింది ప్రజలకు. ఇప్పుడు ప్రజలు ఏ వైపు నిలబడాలనో